అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీలో 2019 ఎన్నికల్లో 23 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఆ 23 మందిలో నలుగురు పార్టీ మారారు, వైసీపీలోకి వెళ్ళిపోయారు. సో ఆ నలుగురిని పక్కన పెట్టినా ఇంకో నలుగురు పార్టీలోకి వచ్చారు, పార్టీకి సపోర్ట్గా ఉన్నారు. సో ఓవరాల్గా ఇప్పుడు టీడీపీలో ఉన్న 23 మందిలో ఎవరెవరకు మళ్ళీ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది, ఎవరెవరికి సీట్లు మారే అవకాశం ఉంది, లేదా ఏ సీట్లు జనసేనకి ఇచ్చే అవకాశం ఉంది అనేది స్పష్టంగా విత్ నేమ్స్ మనం చెప్పుకుందాం ఈ వీడియోలో. ఇచ్చాపురం నియోజకవర్గం బెందాలం అశోక్ గారు 100కి 100% మళ్ళీ అక్కడి నుంచి ఆయనే పోటీ చేస్తారు, మార్పు అనేది లేదు. అలాగే టెక్కల ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు గారు 100కి 100% ఆయనే టెక్కల నుంచి పోటీ చేస్తారు, ఆయన విషయంలో కూడా మార్పు ఉండదు. అలాగే వెలగపూడి రామకృష్ణబాబు గారు విశాఖ తూర్పు ఎమ్మెల్యే, ఆయన కూడా 100కి 100% అక్కడి నుంచే పోటీ చేస్తారు, మార్పు అయితే ఉండదు. గంటా శ్రీనివాసరావు గారు విశాఖ నార్త్ ఎమ్మెల్యే, 100కి 100% ఆయన అక్కడి నుంచి పోటీ చేయరు, మార్పు ఉంటుంది. ఆయన చోడవరం లేదా భీములు వెళ్తారు. విశాఖ నార్త్ జనసేనకు కానీ బీజేపీకి కానీ ఇచ్చేస్తారు, మేబీ విష్ణుకుమార్ రాజు గారు అభ్యర్థి అయితే అవ్వచ్చు. ఇక విశాఖ వెస్ట్ ఘనబాబు గారు 100కి 100% ఆయనే అభ్యర్థి, మారే ఛాన్స్ లేదు, ఆ సీటు జనసేనకు కూడా ఇవ్వరు, ఇచ్చే ఛాన్స్ లేదు. ఇక పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్ప ఆయనే పోటీ చేస్తారు, మార్పు ఉండదు. అలాగే మండపేట వేగుళ్ళ జోగేశ్వరరావు గారు, సో అక్కడ కూడా ఆయనే పోటీ చేస్తారు, మార్పు అనేది ఉండదు. ఇక రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి భవానీ గారు, భవానీ గారి ప్లేస్లో ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు వస్తారు, ఆయన పోటీ చేస్తారు, ఆయనకు టికెట్ ఇస్తారు. రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి ప్లేస్లో బహుశా ఈ సీటు జనసేన పార్టీ నుంచి కందుల దుర్గేష్ గారు పోటీ చేసే అవకాశం అయితే ఉంది. బుచ్చయ్య చౌదరి గారు త్యాగం చేయాలి సీటు, తప్పదు. పాలకొల్లు ఎమ్మెల్యే ఉండి నిమ్మల రామానాయుడు గారు 100కి 100% ఆయనే పోటీ చేసే అవకాశం ఉంది, మార్పు ఉండదు. ఉండి మంత్రిని రామరాజు గారు ఎమ్మెల్యే, సో ఈ సీటు మాజీ ఎమ్మెల్యే శివరామరాజు గారు కోరుకుంటున్నారు, 50-50 ఛాన్సులు ఉన్నాయి. రామరాజు గారు శివరామరాజు గారు బంధువులే కాబట్టి ఈ సీటు విషయంలో కలవపూడి శివగారు బాగా పట్టుదల మీద ఉన్నారు. ఆయన 2009-2014 ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు, 19లో రామరాజు గారికి ఇచ్చారు. సో ఈ సీట్ని శివగారు మాజీ ఎమ్మెల్యే ఆశిస్తున్నారు కాబట్టి ఇద్దరికి 50-50 ఛాన్సెస్, ఎవరికి ఇస్తారనేది చూడాలి. ఇక విజయవాడ తూర్పు గద్దె రామ్మోహన్ గారు 100కి 100% ఆయనే పోటీ చేస్తారు, మార్పు అయితే ఏమీ ఉండదు, ఉండకపోవచ్చు. ఇక ఏలూరు సాంబశివరావు గారు పర్చూరు, మార్పు ఉండదు, ఆయనే పోటీ చేస్తారు. గొట్టిపాటి రవికుమార్ గారు అద్దంకి, ఆయనే పోటీ చేస్తారు, మార్పు అయితే ఏమీ ఉండదు. కొండపు నియోజకవర్గం డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు ఆయనే పోటీ చేస్తారు, మార్పు అయితే ఉండదు, 100కి 100% ఆయనే. ఇక ఉరవకొండ పయ్యావుల కేశవ్ గారు ఆయనే పోటీ చేస్తారు, మార్పు ఉండదు. హిందూపురం బాలకృష్ణ గారు ఆయనే పోటీ చేస్తారు, మార్పు ఉండదు. కుప్పం చంద్రబాబు నాయుడు గారు ఆయనే పోటీ చేస్తారు, మార్పు ఉండదు. ఇక పార్టీ మారిన నలుగురిలో నెల్లూరు రూరల్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారే పోటీ చేస్తారు. ఆనం రామనారాయణ రెడ్డి గారు మేబీ ఆత్మకూరు నుంచి పోటీ చేసే ఛాన్స్ అయితే ఉంది, లేదా ఆయన ఒకవేళ సర్వేపల్లి నుంచి పోటీ చేస్తే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారేమో నెల్లూరు ఎంపీగా వచ్చే అవకాశం ఉంది. ఇక ఉదయగిరి ఆయన ఉన్నారు కదా, చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆయనకైతే టికెట్ ఇవ్వరు, ఆయన పోటీ చేయరు, టికెట్ ఇచ్చే ఛాన్స్ లేదు. అలాగే ఉండవల్లి శ్రీదేవి గారికి కూడా మ్యాక్సిమం టికెట్ ఇచ్చే ఛాన్స్ అయితే లేదు, ఆమెకు కూడా ఈసారికి ఏదో వేరే పదవి ఇస్తారేమో తప్ప టికెట్ అయితే ఇచ్చే ఛాన్స్ లేదన్నమాట. సో ఇది 23 మంది పరిస్థితి, 23 మందిలో ఎవరికి సీట్ ఇస్తారు ఏంటనేది ఇది రిపోర్ట్ అయితే. థ్యాంక్ యూ.